హలో అందరికీ, ఈ వీడియో మనందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టిప్ అండి, ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనము రెగ్యులర్గా హెయిర్ బ్యాండ్స్ వాడతాం కదా, సో ఈ హెయిర్ బ్యాండ్స్ ఏంటి అంటే సాగిపోతాయి తొందరగా. ఇవి సాగిపోతే మళ్ళీ వీటి ప్లేస్లో మళ్ళీ కొత్త కొనుక్కుంటూ ఉంటాము. అలా కొత్త కొనుక్కోకుండా వీటినే మళ్ళీ చక్కగా మనం కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే చేసుకోవచ్చు. ఇలా హెయిర్ బ్యాండ్స్ని అందులో వేసేసి చూడండి, ఈ హాట్ వాటర్లో వేయగానే ఇవి ఆటోమేటిక్గా దగ్గరికి కూడిపోతాయండి. మనకి ఎంత సాగిపోయినా సరే ఇవి దగ్గరికి వచ్చేసి కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి. ఇవి యూజ్ చేసేటప్పుడు కూడా మనకి, మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, హెయిర్కి పెట్టండి, మనం కొనేటప్పుడు ఎలా ఉన్నాయో అంతే టైట్గా అయితే పడతాయి. సో చూసారు కదా ఫైనల్లీ ఎలా ఉన్నాయో. అందులోనే కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ కూడా వేసేసి క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ కూడా అయిపోతాయి. మనందరికీ మార్నింగ్ టైంలో టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, టీ కాఫీ కంటే కూడా హాట్ వాటర్ చాలా మంచిది. గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల మనకి కడుపు నొప్పి, అజీర్తి లాంటివి చాలా వరకు తగ్గుతాయండి. అలాగే ఏంటి అంటే చాలా మందికి జలుబు దగ్గు లాంటివి ఉంటాయి. ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనల్ని మనం కాపాడుకోవడానికి మార్నింగ్ ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకి కూడా ఇవ్వడం అయితే చాలా బెటర్ అండి. సో టీ కాఫీ కంటే కూడా, అంటే నేను టీ తాగుతాను, ఎప్పుడు బాగా హెడ్డాక్గా ఉంటేనే తాగుతాను. ఇప్పుడైతే నేను బాగా, అంటే ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది టీ ఒకేసారి మానేయడం అంటే. సో ఫస్ట్లో ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలా అలవాటు అవుతుంది. మార్నింగ్ హాట్ వాటర్ తాగడం బెటర్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ లాంటివి ప్రిపేర్ చేస్తాం. రోజు ఇడ్లీయే కాకుండా ఒకసారి ఇడ్లీ, రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. 1 కప్ వరకు కూడా మినపగుళ్ళను తీసుకోవాలి. నేనైతే తొక్క మినపప్పు తీసుకొని దీన్ని ఒక 4 to 5 hours నానబెట్టుకున్నాం అనుకోండి, ఇలా తొక్కంతా కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇది పప్పు కడగడం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తొక్కను ఎలా సపరేట్ చేయాలి అనేది. అలాగే ఈ మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇడ్లీ రవ్వ కూడా ఒక 1 కప్ వరకు తీసుకోవాలి. చూడండి, ఇడ్లీ రవ్వ ప్లేస్లో మీరు బియ్యాన్నైనా నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇడ్లీ రవ్వనే ఇలా 1 కప్పు వరకు వేసేస్తున్నాను. చూసారా, మనం పప్పును బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఇడ్లీ నూకను కూడా వేసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి మెజర్మెంట్ ప్రకారం నేను చెప్తున్నాను, ఇడ్లీ సాఫ్ట్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. మనము ఏ కప్పుతో అయితే మినపప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండి కూడా తీసుకోవాలి. సో మీరు రాగులు కూడా నానబెట్టి వాటిని గ్రైండ్ చేసుకొని పిండిలాగా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇన్స్టెంట్గా ఇంకా రాగి పిండే తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. చూసారా, మనకి ఈ పిండి అంతా కూడా ఇలా రెడీ అవ్వాలన్నమాట. దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా అలానే విడిచిపెట్టి మార్నింగ్ మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా అప్పుడు తీయాలి. ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే మనకి ఇలా రెడీ అవుతుంది, పొంగుతూ వస్తుంది పిండి అనేది, ఆ రుబ్బంతా కూడా. దీన్ని చక్కగా ఇలా మొత్తము కూడా కలుపుకోవాలి. ఆ బబుల్స్ అన్నీ కూడా ఏమీ లేకుండా మనకి పిండి ఎలా అయితే ఉంటుందో అలా నీట్గా కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది. సో రాగి ఇడ్లీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్స్ ఉండడం వల్ల చాలా మందికి హెయిర్ రాలిపోవడం, చిన్న వయసులోనే వైట్ హెయిర్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా, సో ఇవి చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, మన స్కిన్కి చాలా హెల్దీ అన్నమాట, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాగి ఇడ్లీయే కాదు, రాగి జావ కానీ, అంబలి, రాగి సంకటి ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది. మార్నింగ్ కూడా మనం రాగి జావ ప్రిపేర్ చేసుకొని తాగితే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి అయితే. సో పిల్లలకి కూడా ఒక 1 గ్లాస్ వరకు ఇచ్చినా, లేదా పిల్లలకి ఇలా ఇడ్లీ రూపంలో ఇచ్చినా సరే చాలా బెటరు. దీంతో కాంబినేషన్ చట్నీ వచ్చి మనం ఏదైనా తీసుకోవచ్చు, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ ఏదైనా తీసుకోవచ్చు. మనం ఊరగాయతో కూడా తినేయవచ్చండి, అంత బాగుంటుంది. మనం ఇందులో యాడ్ చేసేవన్నీ కూడా మనకి ఏంటి అంటే రాగి పిండి, నెక్స్ట్ ఇడ్లీ రవ్వ. మన నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అంతకంటే కూడా ఇది హెల్దీ, నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ రాగి ఇడ్లీయే ప్రిపేర్ చేశాను. సో చూసారా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి, చాలా మంచిది హెల్త్కి అయితే. నేను మ్యాక్సిమం రోజు రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను, అంటే రాగి సంకటి అంటాం కదా, అంబలి. ఇది ఏంటి అంటే రోజు అలా తాగడం కంటే కూడా ఇలా ఒకసారి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేద్దామని ఇలా చేశాను. పిల్లలు అయితే బాగా తిన్నారు, సో మీరు మీ పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ.
ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో అయితే కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్, ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.